కోచ్ ఫ్యాక్టరీ ఉక్కు కర్మాగారం నిర్మించేదెప్పుడు పాలమూరుకు జాతీయ హోదా ఎప్పుడు ఇస్తారు ప్రధానికి కేటీఆర్ ప్రశ్నలు కాంగ్రెస్ ఉచిత కరెంట్ ఉత్తిదే కేసీఆర్ కు లక్ష ఓట్ల మెజారిటీ ఇవ్వాలి గజ్వేల్లో హరీష్ రావు వ్యాఖ్యలు చంద్రబాబును కలిసిన కుటుంబ సభ్యులు రాజమండ్రి జైల్లో ములాఖత్ ఎలా ముందుకెళ్లాలన్న దానిపై చర్చ హైకోర్టులో లోకేష్ లంచ్ మోషన్ పిటిషన్ 500 కేసులో ముందస్తు బెయిల్ కోసం అభ్యర్థన విచారించనున్న న్యాయస్థానం ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో బాబు పిటిషన్ రెగ్యులర్ బెయిల్ కోసం అభ్యర్థన మధ్యాహ్నం వాదనలు ప్రారంభం బాబు క్వాష్ పిటిషన్ పై సుప్రీంలో విచారణ ఇవాల్టి జాబితాలో చివరి కేసు విచారణ జరపనున్న ధర్మాసనం నారాయణకు హైకోర్టులో ఊరట ముందస్తు బెయిల్ పొడిగింపు ఈ నెల 16న విచారిస్తామన్న న్యాయస్థానం రాజమండ్రికి అమరావతి రైతులు చంద్రబాబును విడుదల చేయాలని డిమాండ్ నారా భువనేశ్వరికి సంఘీభావం నక్కా ఆనంద్ బాబు హౌస్ అరెస్ట్ ఇంటి దగ్గర పోలీసుల పహారా బండారు అరెస్ట్ నేపథ్యంలో ముందస్తు కట్టడి కాసేపట్లో తెలంగాణకు ప్రధాని సూపర్ థర్మల్ ప్రాజెక్ట్ జాతికి అంకితం శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్న మోదీ గంగుల ఇంటి దగ్గర ఉద్రిక్తత ముట్టడికి ఆశా వర్కర్లు యత్నం డిమాండ్లు పరిష్కరించాలని నిరసన చిత్తూరు జిల్లాలో టీచర్ సస్పెన్షన్ మరో ముగ్గురికి షోకాజ్ నోటీసులు డీఈఓపై ఆరోపణలతో చర్యలు అడవిలో యువకుడి అదృశ్యం గేద కోసం వెళ్లి మిస్సింగ్ గాలిస్తున్న కడప అటవీ అధికారుడు తిరుపతి బస్టాండ్లో బాలుడి అపహరణ తమిళనాడుకు చెందిన వాసిగా గుర్తింపు పోలీసులకు తల్లిదండ్రుల ఫిర్యాదు నేటి నుంచి సిద్దిపేటలో రైళ్ల సేవలు తిరుపతి బెంగళూరుకు ట్రైన్ సిద్దిపేట సికింద్రాబాద్ మధ్య రెండు రైళ్లు తమిళనాడులో పంచాయతీ సెక్రటరీ నిర్వాకం ప్రశ్నించిన రైతులపై చితకబాదిన వైనం సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు తమిళనాడులో భారీ వర్షాలు కన్యాకుమారిలో విద్యా సంస్థలకు సెలవు నీట మునిగిన పలు గ్రామాలు తమిళనాట టీచర్ల ఆందోళన పనికి తగ్గ వేతనానికి పట్టు రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ పంజాబ్లో డ్రోన్ కలకలం కూల్చివేసిన బీఎస్ఎఫ్ బలగాలు డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్న ఆర్మీ బంగ్లాదేశ్లో విజృంభిస్తున్న డెంగ్యూ 1000 మందికి చేరిన మృతులు జ్వరాలతో బెంబేలెత్తుతున్న జనం మెక్సికోలో స్టూడెంట్స్ ర్యాలీ రోడ్డెక్కిన వేలాది మంది 1968 ఊచకోతకు వ్యతిరేకంగా నిరసన ఏషియన్ గేమ్స్ లో భారత్ సత్తా ఖాతాలో 60 మెడల్స్ 13 గోల్డ్ 24 సిల్వర్ 23 కాంస్య పతకాలు టీ20లో సెమీస్ కు భారత్ నేపాల్ పై 23 పరుగుల తేడాతో గెలుపు సెంచరీతో చెలరేగిన జైష్వాల్